ఈసారి అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా 53వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఎర్రం రవీందర్ తెలిపారు వరంగల్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ డబ్బుల వరద పారిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని 53వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఎర్రం రవీందర్ విమర్శించారు 53వ డివిజన్ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలతో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరకాల వ్యక్తి రౌడీ షీటర్ గా ఉన్న వ్యక్తికి తెరాస టికెట్ ఇచ్చారని ఈసారి తనకి కార్పొరేటర్ గా అవకాశం కల్పిస్తే డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి పవన్ జనగాం బీజేపీ కౌన్సిలర్ రమేష్ డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిజాలల్లో వరంగల్ కాకతీయ మున్సిపాలిటీలో ఒకటే మా బీజేపీ పార్టీ గెలిచింది అది అప్పుడు 45వ డివిజన్ ఉండే ఇప్పుడు 53వ డివిజన్ అయ్యింది ఇది మా ఎస్సీ రిజర్వేషన్ అయ్యింది కాబట్టి నేను 53వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేస్తున్నాను ఇంతకు ముందు బీజేపీ పార్టీ ఈ డివిజన్లో గెలిచింది గెలిచి అభివృద్ధి పనులు మరీ బాగా చేస్తాము ఆ ప్రజలు నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను అన్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడి అభ్యర్థి కాదు ఆయన పరకాల నుండి వచ్చి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు నా మీద కాబట్టి నాకు పూర్తి సహకారం అందించి నేను స్థానికునిగా నేను ఉన్నాను మీకు ఏ ఆపద వచ్చినా ఉంటాను అందుబాటులో ఉంటానని మీరు నాకు బీజేపీ ఉద్యమం నుండి ఇప్పటి వరకు బలహీన వర్గాలకు అండగా ఉండే వ్యక్తి రవీందర్ అన్నను గెలిపించడానికి ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలు అదే విధంగా యువకులు విద్యార్థులు అనేక రకంగా ముందుకు రావడం జరుగుతుంది ఈ యొక్క రాబోయే 30వ తేదీ నాడు తప్పకుండా ఈ యొక్క 52వ డివిజన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అదే విధంగా 53వ డివిజన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అదే విధంగా 2023 సంవత్సరంలో ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీకి గోరి కట్టి వినయ భాస్కర్ గోరి కట్టి ఈ ప్రాంతంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాము.